హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ జవాన్. సో బ్రదర్, లాస్ట్ వీడియోలో చెప్పినాను, సో బీఎస్ఎఫ్ కాల్ లెటర్స్ అనేటివి ఆల్రెడీ స్టార్ట్ అయింది, April 1st రిపోర్టింగ్ అనేది ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. సో దానికి తగ్గట్టుగానే మన తెలుగు స్టేట్స్కి ఆల్రెడీ కాల్ లెటర్స్ అనేటివి ఇష్యూ అయినాయి బ్రదర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బీఎస్ఎఫ్ నుండి కాల్ లెటర్ అయితే వచ్చింది. సో ఇక్కడ అడ్రస్ అయితే వచ్చేసి వరంగల్ క్యాండిడేట్కి బ్రదర్ ఇది. సో ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మీకు కూడా హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ అవుతాయి బ్రదర్. సో అందరికీ ఒకటేసారి అవుతాయా లేట్ అవుతాయా అంటే, సో బ్రదర్ మీకు వచ్చే రిపోర్టింగ్ సెంటర్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది బ్రదర్. సో కొందరికి ముందుగా వస్తాయి, కొందరికి లేట్గా వస్తాయి. సో ఎవరు టెన్షన్ పడొద్దు. సో అండ్ జాయినింగ్ అనేది అందరికీ ఒకే ప్లేస్లో ఉండదు బ్రదర్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అయితే ఉంటుంది. సో అందరికీ ఒకటే డేట్ బ్రదర్, April 1st. సో ఓవరాల్ ఇండియా మొత్తము April 1st రోజే అవుతూ ఉంది, మన తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకు కూడా April 1st రోజే అవుతూ ఉంటుంది. సో కాల్ లెటర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో బ్రదర్ ఫస్ట్ పేజ్లో ఏముంటుంది అంటే మీ డీటెయిల్స్ ఉంటాయి బ్రదర్, మీ పేరు అండ్ శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. సో శాలరీ వచ్చేసి బేసిక్ వచ్చేసి 21,700 ప్లస్ అలవెన్స్ బ్రదర్. సో ఓవరాల్గా కలుపుకొని 30,000 to 35,000 అయితే వస్తుంది. సో మీ లొకేషన్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది బ్రదర్. సో మీరు డైరెక్ట్గా ట్రైనింగ్ సెంటర్లో రిపోర్టింగ్ అయినా చేయొచ్చు, లేదు అంటే ఫ్రాంటియర్లో అయినా రిపోర్టింగ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ పేజ్ అన్నమాట. సో బ్రదర్ సెకండ్ పేజ్లో ఏముంటుంది అంటే మీ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి బ్రదర్. సో నేను ఈ డాక్యుమెంట్స్ కోసము ఆల్రెడీ వీడియో చేసినాను. సో వీడియో కింద లింక్ ఇస్తూ ఉన్నాను బ్రదర్, ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పేజ్ బ్రదర్. సో ఈ థర్డ్ పేజ్లో ఏముంది అంటే, సో బీఎస్కి సంబంధించిన రూల్స్ కానివ్వండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి ఉంటాయి బ్రదర్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆ ట్రైనింగ్లో కనుక ఏమైనా అవుతే మిమ్మల్ని జాబ్ నుండి తీసేసేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ సెవెంత్ వచ్చేసి, ఇండియాలో ఏ పార్ట్లో అయినా అంటే ఏ స్టేట్లో అయినా ఏ ప్లేస్లో అయినా మీరు డ్యూటీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి, మీ ఆఫర్ అపాయింట్మెంట్ లెటర్లో ఏవైతే మెన్షన్ చేసినారో అవి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు బ్రదర్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు ఎవ్వి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా మీ ఎస్ఎస్సి మేమో, క్యారెక్టర్ సర్టిఫికేట్, కాల్ లెటర్ ఈ మూడైతే డెఫినెట్గా తీసుకెళ్ళండి. సో నైన్త్ వచ్చేసి, సో బ్రదర్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషనరీ పెన్షన్ సిస్టమ్ అంటే బ్రదర్ ఇప్పుడు మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే లేదు, సో ఓన్లీ ఎన్పిఎస్ మాత్రమే స్టార్ట్ చేసినారు న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి. సో దీని వైజ్గా ఏంటి అంటే, మీరు రిటైర్ అయిన తర్వాత యాజ్ పర్ ద న్యూస్ చెప్తా ఉన్నాను బ్రదర్, ఇది ఇంకా అఫీషియల్గా అంటే ఇంకా అప్లై కాలేదు బట్ ఉన్న న్యూస్ చెప్తా ఉన్నాను. సో జవాన్లకైతే 12,000, ఆఫీసర్లకైతే 15,000 పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఎన్పిఎస్ రూల్ బ్రదర్. సో బేసిక్గా డిఫెన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, 20 ఇయర్స్ తర్వాత వాళ్ళకి పెన్షన్ అనేది ఉంటుంది బ్రదర్, బట్ పారామిలిటరీకి 2004 కంటే ముందున్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఉంది. సో 2000 తర్వాత పెన్షన్ అనేది లేదు. సో దానికి సంబంధించిందే ఎన్పిఎస్ అన్నమాట. సో దాని ప్లేస్లో అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్లేస్లో ఎన్పిఎస్ అనేది రిప్లేస్ చేసినారు. సో నెక్స్ట్ ఇక్కడ 10th చూసుకోవచ్చు బ్రదర్. సో ఇక్కడ ఏముంది అంటే, మీరు రిపోర్టింగ్ చేయాల్సిన సెంటర్ ఉంది. సో అందరికీ ఇదే సెంటర్ ఉండదు బ్రదర్, డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి. అండ్ ఏపీ వాళ్ళకు కూడా కాల్ లెటర్స్ అనేటివి స్టార్ట్ అయినాయి బ్రదర్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్టీసీ బీఎస్ఎఫ్ హజారీబాగ్ పోస్ట్, మీరు డిస్ట్రిక్ట్ వచ్చేసి హజారీబాగ్, స్టేట్ జార్ఖండ్. సో ఇది పిన్ కోడ్. సో రిపోర్టింగ్ డేట్ వచ్చేసి April 1st 2021 అని చెప్పేసి ఇచ్చినారు. సో బ్రదర్ మీరు April 1st అనే కాదు, సో అంతకంటే ముందెళ్ళినా కూడా జాయినింగ్ చేసుకుంటారు. సో మీరు బై ట్రైన్ ఆర్ ఫ్లైట్ వెళ్తారు కాబట్టి, సో వన్ డే ముందే వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి బ్రదర్. సో మీరు వన్ డే ముందెళ్ళినా కానివ్వండి, రిసీవ్ చేసుకుంటారు, మిమ్మల్ని లోపలికి తీసుకొని జాయినింగ్ అనేది చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరూ వన్ డే ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. సో కాల్ లెటర్ వచ్చినా రాకపోయినా మీ ప్రాసెస్ అనేది క్యారెక్టర్ సర్టిఫికేట్కి స్టార్ట్ చేసేయండి బ్రదర్, ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నియరెస్ట్ రైల్వే స్టేషన్, అంటే ఏదైతే ఈ మీరు రిపోర్టింగ్ చేసే సెంటర్ ఉందో దానికి దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కూడా ఇచ్చినారు బ్రదర్. సో మీ దగ్గరలో ఉన్న మర రైల్వే స్టేషన్ ఉండి అక్కడికి టికెట్ అయితే బుక్ చేసుకోండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అడ్రస్ తెలిస్తే ఓకే, తెలియలేదంటే మళ్ళీ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినా వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారు బ్రదర్, నో ప్రాబ్లం. సో ఇంకొకటి ఏంటి అంటే, అన్న మాకు కాల్ లెటర్ రాలేదు, మాకెప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు బీఎస్ఎఫ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు మళ్ళీ అడగడం. సో బ్రదర్ కాల్ లెటర్ అనేది మీకు వచ్చిన రిపోర్టింగ్ సెంటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రదర్. సో ఒకరికి ముందు ఇష్యూ అవుతుంది, ఒకరికి తర్వాత ఇష్యూ అవుతుంది, బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి వస్తాయి. సో మీ కాల్ లెటర్ గురించి ఏమైనా అప్డేట్ కావాలి అంటే ఒడిశాకి కాల్ చేయండి బ్రదర్, ఇక్కడ
మనకి నంబర్ కూడా ఇచ్చినారు, ఒడిస్సా అండ్ బెంగళూరు. సో ఇవి రెండింటికి ఎవరికి కాల్ చేసినా కూడా మీ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇన్ఫామ్ చేస్తారు. సో దయచేసి ఇన్స్టాగ్రామ్లో అన్న నాకెప్పుడు వస్తుంది అని చెప్పేసి అడగడం మానేయండి. హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి బ్రదర్, వాళ్ళు అప్డేట్ చేస్తారు మీకు. సో ఒక పర్సన్ నన్ను అడిగినారు బ్రదర్ ఏంటి అంటే, సో నా ఇప్పుడు పారామిలిటరీలో మనం ట్రావెలింగ్కి మనీ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి. సో డెఫినెట్గా ఇస్తారు బ్రదర్, కాకపోతే మీరు ఫస్ట్ అపాయింట్మెంట్కి అనేది ఇవ్వరు. సో ఫస్ట్ అపాయింట్మెంట్ ఏంటి ఏంది అంటే, సో మీరు ఇప్పుడు ఇంటి నుంచి రిపోర్టింగ్ చేయడానికి వెళ్తూ ఉన్నారు కదా, సో ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది బీఎస్ఎఫ్ ఇవ్వదు బ్రదర్. సో మీరు బీఎస్ఎఫ్లో మెంబర్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇంటికి రావడానికి కానివ్వండి, లీవ్కి రావడానికి కానివ్వండి, మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏదైతే టికెట్లు తీసుకున్నారో సో దానికి మళ్ళీ టికెట్లు అక్కడ పెట్టుకుంటే ఆ మనీ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఫస్ట్ అపాయింట్మెంట్కి మాత్రం ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది ఇష్యూ చేయరు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, సో క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు తెలుసు. మీ ఫ్రెండ్స్ దగ్గర నుండి క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకొని దాని మీద సైన్ అయితే చేయించుకొని రెడీగా ఉండండి. సో మీ కాల్ లెటర్ అనేది 2 డేస్ బిఫోర్ రావచ్చు, 3 డేస్ బిఫోర్ కూడా రావచ్చు. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీ కాల్ లెటర్ వచ్చిన తర్వాత మీరు చేసే ఫస్ట్ పని ఏంటి అంటే మీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి బ్రదర్. సో ఎందుకు అంటే మనకి తెలిసిందేగా కోవిడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సీట్ కన్ఫర్మ్ అవ్వకపోతే లాంగ్ జర్నీ చేయడం కష్టము. సో కాబట్టి ఫస్ట్ ట్రైన్ బుక్ చేసుకున్న తర్వాత మిగిలిన ఏ పని ఉన్నా స్టార్ట్ చేసేసుకోండి. సో ఫైనల్లీ ఇది వీడియో, వీడియో కనుక నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.